41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టుకు రిలీజ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ఫోన్లలో సెల్ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలియదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలియదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లన్నీ జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచేసి మీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభపెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతూ ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని, నేనా మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవి. రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరిపించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతూ ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది. బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. రెండున్నర రోజు టైం ఉన్నా కూడా, బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలను. తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాను రాబోతూ ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకొని
రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను, మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాంలోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిండొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా, మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయకపోవడం వల్ల, ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పైనుంచి వచ్చే నీళ్లు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు. దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు. అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి. ఒక చిన్న పార్టీ ఆఫీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరూ దాడి చేయలేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను, 45 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన, రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ, ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నని మీరు చూశారు, నేను ఒక పక్క బురదలో దిగి, నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు, ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను బురదలో దిగాను, దిగడం కాదు ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు. మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా ప్రజలందరూ కూడా శభాష అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు. ఇదొక పెను మార్పు. మొన్నటి వరకు యదా రాజా తదా ప్రజ, వరదలు వస్తే 5 ఏళ్ళలో ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు, ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునేవాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు, ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నేను తిత్లీ తుఫాను వచ్చింది, ఎకరా వరి పంటకు 20,000 ఇచ్చాను. వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు. అలాంటిది ఎకరాకు ఇచ్చే డబ్బులు 16,000 చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు 1,000 రూపాయలు పెంచారు. నేను ఒకటే ఆలోచించాను, వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర 70-80 రోజుల తర్వాత పంట పోతే, చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో
17,000 రూపాయలని 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఇది కూడా తక్కువే, నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా. రోజు రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 100,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10,00,000 కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని, కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న, అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. 93% స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది, వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు, దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం. కానీ 2024లో మీరిచ్చినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు, ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి, ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది, అందరం కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడిని కాదు, ఇది రాజకీయ పరిపాలన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.